శుభోదయం. ఆల్ ఫోర్స్ ఈ లెర్నింగ్ ఆన్లైన్ బోధనాంశంలో భాగంగా సెకండ్ ఇయర్ సంస్కృత్లో పద్యభాగానికి సంబంధించిన సందర్భవాక్యాలను మనం చదువుకోబోతున్నాం. నిన్న మొదటి పాఠం రెండవ పాఠం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మూడవ పాఠం రుద్రమాదేవి. విద్యార్థులారా, కొంచెం సావధానంగా వినండి. ఎప్పుడైనా స్టూడెంట్స్ సందర్భాలు కానీ షార్ట్ క్వశ్చన్స్ కానీ ఏకపదాల ఆన్సర్స్ రాసేటప్పుడు, సమాధానాలు రాసేటప్పుడు మనం ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు. కొంచెం ఈజీ మెథడ్లో రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకవేళ రిస్క్ తీసుకొని రాస్తే ఎక్కువగా తప్పులు పోతాయి, మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సందర్భాలు, ఎవరు ఎవరితోనన్నారు, ఏమన్నారు, గంతే రాయాలి. ఎక్కువ రాయడానికి వీల్లేదు. చూద్దాం. ఇక్కడ ఇటే చూడండి విద్యార్థులారా. నిజధరాం ముదితాం కురు సప్రజాం, నిజధరాం ముదితాం కురు సప్రజాం. సప్రజాం ప్రజలతో కూడిన నిజధరాం ఈ రాజ్యమును ముదితాం కురు సంతోషవంతముగా చేయుము. నిజధరాం ప్రజల సప్రజాం ప్రజలతో కూడిన నిజధరాం ఈ రాజ్యమును ముదితాం కురు సంతోషముగా చేయుము. ఎవరన్నారు అది గ్రహించాలి విద్యార్థులారా. శివయ్య దేవుడు గణపతి దేవుని సమీపానికి వెళ్ళి అంటున్న సందర్భములోనిది. శివయ్య దేవుడు సచివుడు, అమాత్యుడు. శివయ్య దేవుడు అన్న సచివ అన్న ఒకటే. అంటే వృద్ధాప్య దశను పొందినటువంటి ఆ గణపతి దేవుని సమీపానికి వెళ్ళి, అయ్యా మీరు వృద్ధాప్య దశను చేరుకున్నారు, మీ కూతురైనటువంటి రుద్రమాదేవి చాలా పరాక్రమం కలిగినటువంటి కూతురు, ఆమెకు రాజ్య పట్టాభిషేకం చేస్తే కాకతీయ సామ్రాజ్యం తేజోవంతంగా వెలుగుతుంది అని సచివుడు రాజుకు చెప్పాడు. మనం రెండు రకాల సందర్భాలు రాయచ్చు. శివయ్య దేవ గణపతి దేవం ప్రతి ఏవం అవదత్ అన్నా ఒకటి, లేదు సచివ గణపతి దేవం ప్రతి ఏవం అవదత్, సచివుడు గణపతి దేవునితో అంటున్న సందర్భములోనిది. అంతే కదా విద్యార్థులారా. ప్రజలతో కూడిన ఈ రాజ్యమును సంతోషవంతంగా చేయండి అని అర్థం. ఎవరన్నారు? సచివుడు అన్నారు. ఎవరితో అన్నాడు? రాజు గణపతి దేవునితో అన్నాడు. అందువలన సచివ గణపతి దేవం ప్రతి ఏవం అవదత్ అని రాస్తే అయిపోతుంది. కైపరిచయం చూడండి. ఇదం వాక్యం, ఈ వాక్యము శ్రీ దురుషేటి వెంకట రామాచార్య కవిన శ్రీ దురుషేటి వెంకట రామాచార్య కవి చేత విరచిత రచింపబడిన శిల్పశ్రీహి ఇది శిల్పశ్రీ అను లఘుకావ్యస్య లఘుకావ్యము నుండి రుద్రమదేవి ఇది రుద్రమదేవి అనేటువంటి పాఠ్యభాగ స్వీకృతం పాఠ్యభాగము నుండి స్వీకరించబడింది. ఈ వాక్యము శ్రీ దురుషేటి వెంకట రామాచార్య కవి చేత రచింపబడిన శిల్పశ్రీ అను లఘుకావ్యములోని రుద్రమదేవి అను పాఠ్యభాగము నుండి స్వీకరించబడింది. మరొకసారి చూడండి విద్యార్థులారా. ఇదం వాక్యం శ్రీ దురుషేటి వెంకట రామాచార్య కవిన విరచిత శిల్పశ్రీహి ఇది లఘుకావ్యస్య రుద్రమదేవి ఇది పాఠ్యభాగ స్వీకృతం. సందర్భం మరొకసారి చూడండి. సచివ గణపతి దేవం ప్రతి ఏవం అవదత్. గమనించండి విద్యార్థులారా, నిన్నే చదువుకున్నాం. క్వశ్చన్లో నంబరింగ్ను వివరణ అనేటువంటిది రాసి లైన్గా కూడుకుంటూ పోతే సమాధానం అయిపోతుంది. సప్రజాం
నిజధరాం ముదితాం కురు అని నేనేమన్నాం, ఆ సందర్భవాక్యాన్ని సమాధానంలో ఇతి అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టి మరొక్కసారి సందర్భవాక్యం రాయాలి, సమాధానంలో చొప్పించాలి. సమాధానంలో సందర్భవాక్యాన్ని రాసేటప్పుడు ఏవం అనేటువంటి పదం వాడకూడదు. సందర్భంలో ఏవం అనాలి, కానీ ఆ సమాధానంలో చొప్పించేటప్పుడు ఏవాన్ని తీసేయాలి. చూడండి, సప్రజాం నిజధరాం ముదితాం కురు ఇతి సచివ గణపతిదేవం ప్రతి అవదత్. రెండవ చూద్దాం. అయితే సమయాభావం వలన రెండు మూడో సందర్భాలకు ప్రక్కనే సందర్భవాక్యం రాయడం జరిగింది. గ్రహించండి, ఇదేదో అనుకోవద్దు, ఇది సందర్భవాక్యం, ఇది క్వశ్చను, ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సందర్భవాక్యం, ఇది క్వశ్చను, ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సందర్భవాక్యం. విద్యార్థులారైతే చూడండి, సమభియాం త్యరయో విభియో ధియః, సమభియాం త్యరయో విభియో ధియః సందర్భవాక్యం. దీన్ని విభియః భయము లేని, అధియః ధైర్యము లేని, అరయః శత్రువులు సమభియాంతి వచ్చుచుండిరి. విభియః భయము లేని, అధియః ధైర్యము లేని, అరయః శత్రువులు సమభియాంతి వచ్చుచుండిరి. విద్యార్థులారా ఇక్కడ చూడండి, సమభియాంతి ప్లస్ యాంతి ప్లస్ అరయః ఎనాదేస్తుంది. సమభియాంతి ప్లస్ అరయః అనాలి. అరయః అంటే శత్రువులు, అరయః కలిపితే సమభియాంత్యరయో అవుతుంది. సమభియాంతి ప్లస్ అరయః అలా విడదీసి రాయాలి. మరొకసారి చూడన్నానా, విభియః భయము లేని, అధియః ధైర్యము లేని, అరయః శత్రువులు సమభియాంతి వచ్చుచున్నారు. దీన్ని శత్రువున్ శత్రువులను ఉద్దిశ్య ఉద్దేశించి కవిః ఏవం అవదత్. దీని యొక్క సందర్భం మనం ఎలా రాయాలి, శత్రువున్ శత్రువులను ఉద్దేశించి కవిః కవి ఏవం అవదత్. అంటే భయము లేని ధైర్యము లేనటువంటి శత్రువులు కాకతీయ సామ్రాజ్యం మీదకి దండయాత్రకు వస్తున్నారు. ఇది కవి అంటున్న సందర్భంలోనిది. అంటే శత్రువును ఉద్దిశ్య కవిః ఏవం అవదత్, శత్రువులను ఉద్దేశించి కవి అంటున్న సందర్భంలోనిది. చూడండి విద్యార్థులారా, విభియః విభియః అధియః ఇక్కడ చూడండి, అధియః అరయః శత్రువులు సమభియాంతి వచ్చుచుండిరి ఇతి శత్రువును ఉద్దిశ్య కవిః ఏవం కవిః అవదత్. ఏవం అనద్దు, ఇతి శత్రువున్ ఉద్దిశ్య కవిః అవదత్. మరొకసారి చూడండి, విభియః అధియః అరయః సమభియాంతి ఇతి శత్రువున్ ఉద్దిశ్య కవిః అవదత్. అలానే మూడవది, నృపాగ్రణీం తం విరతం చకార. ఇది క్వశ్చన్, నృపాగ్రణీం తం విరతం చకార. నృపాగ్రణీం ఆ రాకుమార్తె అయిన రుద్రమాదేవి తం ఆ దేవగిరి రాజును విరథం రథము లేకుండా చకార చేసెను. మనం పాఠం చదువుతున్నప్పుడు ఉగ్ర రూపాన్ని ధరించినటువంటి రుద్రమాదేవి దేవగిరి రాజు యొక్క రథముపై దూకింది. ఫస్ట్ మొదటగా రెండు బాణాల చేత రథసారథిని సంహరించింది, ఆరు బాణాల చేత గుర్రాలను సంహరించింది, అలాగే చివరికి రథానికి పై కట్టబడిన జెండాను కూల్చింది, రథాన్ని కూడా కూల్చింది, చివరికి ఆ దేవగిరి రాజుకు రథము లేకుండా చేసింది. అంటే సందర్భం ఏమిటి, రుద్రమాదేవి యొక్క శక్తి సామర్థ్యాలను కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది. ఆ రుద్రమాదేవి యొక్క పరాక్రమాన్ని, రుద్రమాదేవి యొక్క శక్తి సామర్థ్యాలను
కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది. ఇక్కడ మరొకసారి చూడండి. నృపాగ్రణీం తం అంటే దేవగిరిరాజును విరతం చకార ఇది రుద్రమదేవ్యా పరాక్రమం ప్రతి కవి అవర్ణయత్. మరొకసారి చూద్దాం సందర్భవాక్యం చూడండి నాన్న. రుద్రమాదేవ్యా పరాక్రమం ప్రతి కవి ఏవం అవర్ణయత్. రుద్రమాదేవ్యా రుద్రమాదేవి యొక్క పరాక్రమం పరాక్రమమును ప్రతిగూర్చి కవి కవి ఏవం అవర్ణయత్ ఈ విధంగా వర్ణిస్తున్నాడు. రుద్రమాదేవి యొక్క పరాక్రమాన్ని గూర్చి కవి వర్ణిస్తున్న సందర్భములోనిది. అంతే కదా. నృపాగ్రణీం తం విరతం చకార ఇది రుద్రమాదేవ్యా పరాక్రమం ప్రతి కవి అవర్ణయత్. మరొకసారి వినండి నాన్న. నిజధరాం ముదితాం కురు సప్రజాం సప్రజాం ప్రజలతో కూడిన నిజధరాం ఈ రాజ్యాన్ని ముదితాం కురు సంతోషవంతముగా చేయండి. అంటే రుద్రమాదేవిని రాజ్య పట్టాభిషేకాన్ని చేసి ప్రజలకు సంతోషాన్ని కలిగించండి. ఎవరున్నారు? సచివుడు. ఎవరితో? గణపతిదేవునితో. అంటే సచివ గణపతిదేవం ప్రతి ఏవం అవదత్. అంతే కదా. తర్వాత ఈ నంబరింగ్ని మనం విరాశాం. సప్రజాం సమాధానం చూడండి. సప్రజాం నిజధరాం ముదితాం కురు ఇది మళ్ళీ రాస్తున్నాం. సచివ గణపతిదేవం ప్రతి అవదత్. రెండవ దానికి మూడవ దానికి ప్రక్కనే సందర్భవాక్యం రాయడం జరిగింది. దీన్ని గమనించండి. ఇదేమో అనుకోవద్దు, ఇది సందర్భవాక్యం. రెండవ చూడండి. సమవియాం త్యరయో విభియో ధియ విభియ ధైర్యములే భయములేని అధియ ధైర్యములేని అరయ శత్రువులు సమభియాంతి వచ్చుచున్నారు. ఇది శత్రువులను ఉద్దేశించి కవి అంటున్న సందర్భంలోనిది. సందర్భం చూడండి. శత్రూన్ ఉద్దిశ్య కవి ఏవం అవదత్. విభియ అధియ అరయ సమభియాంతి ఇది శత్రూన్ ఉద్దిశ్య కవి అవదత్. అలానే లాస్ట్ నృపాగ్రణీం తం విరతం చకారాం. నృపాగ్రణీం ఆ రుద్రమాదేవి తమ్ ఆ దేవగిరిరాజును విరతం చకార రథము లేకుండా చేసింది, రథాన్ని కూల్చివేసింది. ఇది రుద్రమాదేవి యొక్క పరాక్రమాన్ని కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది. రుద్రమాదేవ్యా పరాక్రమం ప్రతి కవి ఏవం అవర్ణయత్. నృపాగ్రణీం తం విరతం చకార ఇది రుద్రమాదేవ్యా పరాక్రమం ప్రతి కవి అవర్ణయత్. మరొకసారి కవిపరిచయం చూడండి. ఇదం వాక్యం శ్రీ దురిశేటి వెంకటరామాచార్య కవిన విరచిత శిల్పశ్రేహి ఇది లఘుకావ్యస్య రుద్రమదేవి ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. విద్యార్థులారా, నేను చదువుకున్నాం. పద్యభాగంలో నాలుగు పాఠాల సందర్భాలున్నాయి. ఏవేని మూడు పాఠాలు మంచిగా ప్రిపేర్ అయితే మనం మంచి మార్కులు స్కోర్ చేసుకున్న వాళ్ళము అవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఎక్కువగా మూడు పాఠాలు మంచిగా ప్రిపేర్ అయ్యి స్పష్టంగా కుదిరించి నిదానంగా రాసేటువంటి ప్రయత్నం చేయండి విద్యార్థులారా అని చెప్పడం జరుగుతుంది. విద్యార్థులారా, నాలుగవ పాఠాన్ని చదువుకోబోతున్నాం. నృసింహావిర్భావ. ఇందులో మూడు సందర్భవాక్యాలు ఉన్నాయి, చూద్దాం. సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వ. సందర్భవాక్యం సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వ. సదా ఎల్లప్పుడూ భోగ సౌఖ్యేషు భోగ సౌఖ్యములయందు
నూనం తప్పకుండా రమస్వ అనుభవించుము. అంటే ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యములను అనుభవించుము అని అర్థం. సందర్భవాక్యం చూడండి నాన్న, ఎవరెవరితోనన్నారు? హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో అంటాడు. కుమార ప్రహ్లాద, మనది రాక్షస వంశం, రాక్షస వంశంలో జన్మించిన నీవు నా బద్ధ విరోధి అయినటువంటి ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తున్నావు. ఆ విష్ణుమూర్తి రాక్షస సంహారకుడు, అందువలన ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేయకుండా నన్ను ఆరాధన చేయబేట, నన్ను ఆరాధన చేస్తే అనేక విధాలైన ధనాన్ని ప్రసాదిస్తాను, ఆ ధనాన్ని స్వీకరించిన నీవు భోగ సుఖాలను అనుభవించేటువంటి అవకాశం ఉంది, గాయననెందుకురా, విష్ణువునెందుకురా ఆరాధిస్తావు, తండ్రినైనటువంటి నన్ను ఆరాధించుము అని అంటాడు. నన్ను ఆరాధిస్తే నీకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు భోగ సౌఖ్యాలు లభిస్తూ ఉంటాయి, నీవు ఆనందంగా ఉంటావు అన్నారు. అంటే విద్యార్థులారా, ఎవరన్నట్టు? హిరణ్యకశ్యపుడు అన్నట్టు. ఎవరితో అన్నాడు? ప్రహ్లాదునితో అన్నాడు. అంతే కదా. అంటే సందర్భవాక్యం మనం ఏం చేయాలి అంటే, హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్. హిరణ్యకశ్యప హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్. ప్రహ్లాదునితో అంటున్న సందర్భంలోనిది. విద్యార్థులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భవాక్యానికి అర్థం తెలిస్తే ఎవరు ఎవరితో అన్నారో తెలుస్తుంది, మనం ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సదా ఎల్లప్పుడూ భోగ సౌఖ్యేషు భోగ సౌఖ్యముల యందు నూనం రమస్వ, ఆనందాన్ని పొందు అనుభవించు అన్నాడు. ఎవరన్నారు? హిరణ్యకశ్యపుడు. ఎవరితో అన్నాడు? ప్రహ్లాదంతో అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్. సమాధానం అయిపోయింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ నంబర్లు వేసాం, ఇక్కడ లైన్గా ఉన్నాయి, ఇక్కడ వివరణాన్ని రాసి ఇక్కడ రాస్తే అయిపోతుంది. అయితే ఒకటి, పుత్ర ఎవరంటున్నారు? హిరణ్యకశ్యపుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? కుమారునితో అంటున్నాడు. కాబట్టి కొద్దిగా గౌరవవాచకంగా ఉంటుంది. కాబట్టి పుత్ర, సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వ ఇతి హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి అవదత్. అర్థమైందా నాన్న? దీనికి అభిపరిచయం ఏమిటి అంటే, ఇదం వాక్యం, ఈ వాక్యము డాక్టర్ సుధాకర రావ మహోదయైన విరచిత, సుధాకర రావ మహోదయుని చేత రచింపబడిన నృసింహ నక కౌముది, నృసింహ నక కౌముది అనేటువంటి మహాకావ్యశ్యాక మహాకావ్యములోని నృసింహావిర్భావ నృసింహావిర్భావము అను పాఠ్యభాగము నుండి స్వీకరించబడింది ఈ వాక్యము. డాక్టర్ సుధాకర రావ మహోదయుని చేత రచింపబడిన నృసింహ నక కౌముది అను మహాకావ్యములోని నృసింహావిర్భావము అను పాఠ్యభాగము నుండి స్వీకరించబడింది. కవేమో సుధాకర రావ మహోదయుడు. గ్రంథం నృసింహనక కౌముది. పాఠ్యాంశం నృసింహావిర్భావ. ఈ మూడింటి సమాహారంతో కవిపరిచయం అవుతుంది. ఇదం వాక్యం డాక్టర్ సుధాకర రావ మహోదయైన విరచిత నృసింహ నక కౌముది ఇది మహాకావ్యస్య నృసింహావిర్భావ ఇది పాఠ్యభాగా స్వీకృతం. సందర్భవాక్యం హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్. వివరణ చూడండి, సమాధానం చూడండి. పుత్ర, సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వ ఇది హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి అవదత్. రెండవ చూడండి నాన్న, స్తంభేస్తి శ్రీపతిర్విష్ణు. శ్రీపతి లక్ష్మీపతి అయినటువంటి విష్ణు, విష్ణువు స్తంభే స్తంభము యందు అస్తి ఉన్నాడు. ఎస్సాకారమును సంస్కృతంలో అకారహ అంటారు. విద్యార్థులారా విడదీసేటప్పుడు ఆగా మనసుకోవాలి. శ్రీపతి లక్ష్మీపతి అయిన విష్ణు, విష్ణువు స్తంభే అస్తి, స్తంభము యందు ఉన్నాడు.
అని అన్నారు. ఎవరన్నారు విద్యార్థులారా? ఈజీ, ప్రహ్లాదుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? హిరణ్యకశిపుతో అన్నాడు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదంతో ఏమంటాడంటే, ఓ పుత్ర, ఎక్కడున్నారా శ్రీపతి, ఎక్కడున్నారా నారాయణుడు, ఎక్కడున్నారా ఆ మురారి, ఆ మురారి ఎక్కడున్నాడో తెలియదు, ఆ మురారిని ఎందుకోసం ఆరాధన చేస్తున్నావు అనేసరికి, నానా, అందుగలడిందు లేడని సందేహము వలదు, చక్రి ఎందెందు వెతికిన అందందేగలడు, సర్వాంతర్యామి మృగాలయందు గజాలయందు నదులయందు అశ్వాలయందు మానవులయందు అంతటా వ్యాపించిన మహానుభావుడు ఆ భగవత్స్వరూపుడు అనేసరికి, ఎక్కర్రా, ఎంత చెప్పినా భగవంతుని ఆరాధిస్తున్నావు నా కళ్ళందట, ఎక్కడున్నారా అనేసరికి, నానా ఎందుకు టెన్షన్ పెడతావు, అంత బీపీ ఎందుకు, ఈ స్తంభంలోనే ఉన్నాడు అని అన్నాడు. ఎవరన్నారు? ప్రహ్లాదుడు. ఎవరితో అన్నాడు? హిరణ్యకశిపంతో అన్నాడు. సందర్భవాక్యం చూడండి నానా, ప్రహ్లాద హిరణ్యకశ్యపం ప్రతి ఏవం అవదత్. ఇది సందర్భం, మళ్ళీ ఏదో అనుకునేరు, సమయాభావం వలన ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి సందర్భవాక్యానికి ఎదురుగా సందర్భం రాయడం జరిగింది. ప్రహ్లాద హిరణ్యకశ్యపం ప్రతి ఏవం అవదత్. చూద్దాం. శ్రీపతి విష్ణు స్తంభే అస్తి ఉన్నాడు. శ్రీపతి విష్ణు, శ్రీపతి విష్ణు స్తంభే అస్తి ఇతి ప్రహ్లాద హిరణ్యకశ్యపం ప్రతి అవదత్. లాస్ట్. ఆరాధయామాసు రవిష్టతం తం. చూద్దాం విద్యార్థులారా, ఇక్కడ గమనించండి, వివరణ రాద్దాం. రైట్. ఇక్కడ కొన్ని పదాలున్నాయి, చూద్దాం. ఆరాధయామాసు అభీష్టదం తం. మొదటిది ఏం చేయాలి మనం? ఆ అభీష్టదం, కోరిక తీరే విధంగా తం, ఆ భగవంతుణ్ణి ఆరాధయామాసు ఆరాధించారు. అంటే ఇక్కడ ఏం చేయాలి నానా? చూడండి, అభీష్టదం తం ఆరాధయామాసు. ఇతి దేవానాం ఆరాధన విషయే కవి ఏవం అవదత్. అంటే చూడండి నానా, ఇక్కడ అభీష్టదం, కోరిక తీరే విధంగా, అంటే ఎక్కడున్నారా నీ నారాయణుడు అనేసరికి ఆ భగవత్స్వరూపుడు స్తంభం నుండి బయటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? నృసింహాకారంతో వచ్చాడు. నృసింహం మానవ సింహాకారంలో వచ్చాడు. ఆ భగవత్స్వరూపుని యొక్క వదనం సింహాకారం, భయంకరమైనటువంటి మూర్తి భవించినటువంటి ఆకారంతో బయటికి వచ్చాడు. అలాంటి ఆకారంతో బయటికి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి వక్షస్థలంపై పడుకోబెట్టుకొని అతని యొక్క, అంటే ఇక్కడ వక్ష, ఇక్కడ ఒడిలో పడుకోబెట్టుకొని ఆ హిరణ్యకశిపుణ్ణి భగవత్స్వరూపుడు ఒడిలో పడుకోబెట్టుకొని, తొడగ భాగంలో పడుకోబెట్టుకొని ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చాడు. ఎప్పుడైతే పదునైన గోళ్ల సమూహము చేత హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చడం జరిగిందో ఆ రక్తము శరీరంపై పడింది. పడేసరికి ఎలా ఉన్నాడు భగవత్స్వరూపుడు?
సంధ్యాకాల సమయంలో సూర్యుడు ఎంత రక్తవర్ణంగా శోభిస్తూ ఉంటాడో అలాగే ఆ రక్తము శరీరం మీద పడేసరికి ఆ భగవంతుడు ప్రకాశవంతంగా తేజవంతంగా వెలుగుతూ ఉన్నాడు. ఆ భగవస్వరూపుని అలాంటి దృశ్యాన్ని చూసినటువంటి భగవస్వరూపుణ్ణి చూసినటువంటి దేవతలు కానీ మానవులు కానీ తన్మయత్వాన్ని చెందిన వారే ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ దేవతలందరూ కూడా ఆ భయంకరమైన ప్రకాశవంతమైన ఆకారం కలిగినటువంటి ఆ భగవస్వరూపుణ్ణి చూశారు, దేవతలందరూ ఆరాధన చేస్తున్నారు. అంటే ఇక్కడ సందర్భవాక్యం ఏంటిది, దేవతలు దేవతల యొక్క ఆరాధన విషయాన్ని కవి చెబుతున్న సందర్భము లోనిది. అంటే ఆ దేవతలు ఆరాధిస్తున్నారు, ఆరాధించేటువంటి విషయాన్ని కవి అంటున్న సందర్భంలోనిది. ఇక్కడ గమనించండి, దేవానాం దేవతల యొక్క ఆరాధన విషయే ఆరాధన విషయములో విషయమును కవి ఏవం అవదత్, కవి ఈ విధంగా అంటున్న సందర్భములోనిది. అభీష్టదం కోరిక తీరే విధంగా తం ఆ భగవత్స్వరూపుణ్ణి నృసింహుణ్ణి ఆరాధయామాసు ఆరాధించారు. అభీష్టదం తం ఆరాధయామాసు ఇది దేవానాం ఆరాధన విషయే కవి అవదత్. మరొకసారి చూద్దాం నానా. సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వాం, సదా ఎల్లప్పుడూ భోగ సౌఖ్యేషు భోగ సౌఖ్యముల యందు నూనం రమస్వ అనుభూతిని పొందుము అనుభవించుము అని ఎవరన్నారు, హిరణ్యకశ్యపుడు అన్నాడు. ఎవరితో, ప్రహ్లాదునితో. అదే హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్, సందర్భవాక్యం అయిపోయింది. వివరణ, పుత్ర సదా భోగ సౌఖ్యేషు నూనం రమస్వ ఇతి హిరణ్యకశ్యప ప్రహ్లాదం ప్రతి ఏవం అవదత్. రెండవ చూద్దాం. స్తంభేస్తి శ్రీపతిర్విష్ణు, శ్రీపతి లక్ష్మీపతి అయిన విష్ణు, విష్ణువు స్తంభే అస్తి స్తంభంలో ఉన్నాడు. ఎవరన్నారు నానా, ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునితో అన్నాడు. అంటే అర్థమేంటి, ప్రహ్లాద హిరణ్యకశ్యపం ప్రతి ఏవం అవదత్. శ్రీపతి విష్ణు స్తంభే అస్తి ఇది ప్రహ్లాద హిరణ్యకశ్యపం ప్రతి అవదత్. మూడవది, ఆరాధయామాసురభీష్టదం తం, అభీష్టతం కోరిక తీరే విధంగా తం ఆ నృసింహుణ్ణి ఆరాధయామాసు ఆరాధించారు. దేవతల యొక్క ఆరాధన విషయాన్ని కవి చెబుతున్న సందర్భంలోనిది. దేవానాం ఆరాధన విషయే కవి ఏవం అవదత్. అభీష్టదం తం ఆరాధయామాసు ఇతి దేవానాం ఆరాధన విషయే కవి ఏవం, కవి ఏవమనదు కవి అవదత్. మరొకసారి కవి పరిచయం చూద్దాం. ఇదం వాక్యం డాక్టర్ సుధాకరరావ మహోదయైన విరచిత నృసింహ నఖకౌముది ఇది మహాకావ్యస్య నృసింహావిర్భావ ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. విద్యార్థులారా, ఒకటి గమనించండి, మీరు ఏం భయపడన అవసరం లేదు. ఒకవేళ సందర్భవాక్యము అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, రాయలేని పరిస్థితుల్లో ఉంటే, సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, అంటే ఒక్కోసారి సపోజ్ ఇది ఉంది, స్తంభేస్తి శ్రీపతిర్ విష్ణు అన్నాం. శ్రీపతి ఒకటి, విష్ణు రెండు, స్తంభే మూడు, అస్థి నాలుగు. ఇవి లైన్గా రావడం లేదు, ఏ పదం ఎక్కడ రాయాలో అర్థం కావడం లేదు. వరిగోసిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ను వివరణాన్ని రాసి ఐదు స్టేజ్గా దించండి, ఏం కాదు. అంటే సాధ్యమైనంత వరకు రాయండి, క్లియర్గా రాయండి. ఒకవేళ రాని పరిస్థితి ఉంటే చివరి దశలో మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ని వివరణ రాసి అక్కడ రాయండి. రాసి సందర్భవాక్యం కూడా రాదు కదా అంటే ఏం భయపడిన అవసరం లేదు. కవి ఏవం అవదత్, కవి ఏవం అవదత్ అంటే ఇది ఐస్ట్రీజ్గా రాసి ఇతి అని పెట్టి కవి అవదత్ అంటే అయిపోతుంది. ఇది కేవలం చివరి ప్రయత్నం మాత్రమే. అంటే క్లియర్గా రాయండి, రాసే ప్రయత్నం చేయండి, వివరించి రాసే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాదు అనుకున్నప్పుడు దీన్ని రాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇలా రాసేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి కొంచెం సందర్భాలు రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి
క్వశ్చన్ ఆన్సర్ షీట్లో రాయండి, అటు ఇటు స్టార్ పెట్టండి, కింద అండర్లైన్ చేయండి. కవి పరిచయం టైటిల్ వేరే పెన్నుతో, సందర్భాలు టైటిల్ వేరే పెన్నుతో, వివరణ వేరే పెన్నుతో రాయండి, కొద్ది ఎఫెక్టివ్గా ఉంటుంది. కవి పరిచయం రాయండి, కవి పేరుకు గ్రంథానికి పాఠ్యాంశానికి ఇన్వర్టెడ్ కామాస్ తప్పకుండా పెట్టాలి. తర్వాత సందర్భం, తర్వాత వివరణ. వివరణ అయిపోయిన తర్వాత ఇతి అని మరొకసారి సందర్భవాక్యాన్ని రాయండి. ఆ సందర్భవాక్యం సమాధానంలో చెప్పించేటప్పుడు ఏమం రాయకండి, అలా రాస్తే, విడివిడిగా రాస్తే తప్పకుండా మనకు మంచి మార్కులు స్కోర్ అవుతూ ఉంటాయి. మనం దాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి విద్యార్థులారా. రేపు గద్య భాగానికి సంబంధించినటువంటి సందర్భాలు చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభం భవత్.